మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతి అనగానే అందరికి కొత్త బట్టలు, కుటుంబ సభ్యులు, వంటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, గాలిపటాలు, నగానట్రా గుర్తుకొస్తాయి. వీటన్నిటితో పాటు ఎంతో ముఖ్యమైనది ముగ్గు. రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి పూజించి పాటలు పాడటం అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రాచీన కాలంలో చేసే పనిని మనం ప్రాచీనానికే వదిలేశాం. అదే ఇంటి ముందు చల్లడం. అవును, మనలో మనం అమ్మల కాలం వరకు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు కళ్లాపు చల్లి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టేవారు. ఎప్పుడైతే సిటీలలో అపార్ట్మెంట్లో కట్టడం మొదలు పెట్టారో అప్పటి నుండి కళ్లాపు మర్చిపోయారు. ఇంటి ముందు కళ్లాపు చల్లడం వలన ఇంట్లోకి క్రిమికీటకాలు చేరకుండా ఉంటాయి. అలాగే ఇంటి ముందు పచ్చగా కనిపించడం వలన ఇంట్లోంచి బయటకు వెళ్లే సమయంలో పచ్చని రంగును చూడటం వలన ప్రశాంతత కలుగుతుంది. కావున లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువుంటుంది. అలాగే బయట నుండి ఇంట్లోకి వచ్చే ప్రతి మనిషి రకరకాల భావోద్వేగాలను కలిగి ఉంటారు. వారు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఈ పచ్చని రంగును చూడటం వలన వారి భావోద్వేగం ఏదైనా ఇంట్లోకి ప్రవేశించేసరికి అది ప్రశాంతతగా మారుతుంది. కావున ఎవరైనా క్రోధంగా, కోపంగా ఇంటికి వచ్చినా కూడా ఇంట్లోకి ప్రవేశించేసరికి వారి మనసు మారిపోతుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఆవు పేడ లేదా గేదైనా కూడా కళ్లాపుగా ఉపయోగించవచ్చు. అలాగే ఎవరింటి ముందైతే కళ్లాపు చల్లి మంచి ముగ్గు ఉంటుందో ముగ్గు కూడా వరపిండితో పెట్టడం, రాకపోతే రాతి ముగ్గులో బియ్యపిండిని కలిపి ముగ్గు పెట్టాలి. అలా చేస్తే తెలుసో తెలియకో చిన్న చిన్న క్రిమికీటకాలకు భోజనం పెట్టిన వాళ్లమవుతాం. అప్పుడు కూడా దైవ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఒకవేళ మీరు సిటీలో ఉండి మీకు కళ్లాపు చల్లే ఆస్కారం లేకపోతే మీరు మీ ఇంటి ముందు కొంచెం పసుపు కలిపిన నీళ్లను చల్లడం వలన కూడా కళ్లాపు చల్లినంత లాభమే కలుగుతుంది. లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లి టైల్స్ అయితే తుడిచేసి ముగ్గులు వేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.